హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. తాతలు తండ్రులు హీరోలుగా సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంటే వాళ్ళ వారసులు మేమేమైనా తక్కువ తిన్నామా? మీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని మేము ఇలా సినిమా రంగంలోకి రాబోతున్నామంటూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ళు కూడా స్టార్స్గా ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ పోతే మనం ఎప్పుడూ మాట్లాడుకున్నట్లే తాతలు తండ్రులు వారసులు అనగానే గుర్తొచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తగ్గుపాటి ఫ్యామిలీ. అవును, ఏఎన్ఆర్ ఫ్యామిలీ, ఏఎన్ఆర్ తర్వాత నాగార్జున, తర్వాత నాగార్జున కొడుకులు మేనల్లులు, ఇలా అందరూ సినిమా రంగానికి అంకితమైన వాళ్లే. మరి కొడుకులు సినిమా రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోస్గా రాణిస్తున్న వాళ్లే. అలాగే చెప్పుకుంటూ పోతే మన ఎన్టీఆర్ ఫ్యామిలీ, మన సీనియర్ ఎన్టీఆర్ లాగా బాలకృష్ణతో పాటు హరికృష్ణ, హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలోకి అడుగుపెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నారు. మరి అలా దగ్గుపాటి ఫ్యామిలీ వెంకటేష్ తర్వాత రానా దగ్గుపాటి సినిమా రంగంలోకి వచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపుని, ఇమేజ్ని సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈరోజు నేను చెప్పబోయేది మరి మన బాలకృష్ణ కుటుంబం సంగతి. మరి బాలకృష్ణ వారసుడు ఏమయ్యాడు? ఆ మధ్య బాలకృష్ణ ఒకగానొక కొడుకు మోక్షజ్ఞ సినిమా రంగంలోకి రాబోతున్నానన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. పైగా బాలకృష్ణ కూడా దానికి సంబంధించినట్లుగా అవును త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి రాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఈ మధ్య ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగిన ఫోటోల్లో మోక్షజ్ఞని గనక చూస్తే మనందరం నొరలే పెట్టవలసిందే. ఇతడికి ఏమాత్రం సినిమా రంగంలోకి రావాలన్న ఆలోచన ఉన్నా ఇలా మాత్రం ఉండడు అని అనాల్సిందే. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంత విధంగా పొట్టతో ఏమాత్రం సినిమాల్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన కానీ కోరిక కానీ లేదన్నట్టుగా కనిపిస్తాడు. మోక్షజ్ఞ వాళ్ళకని చూస్తే ఇప్పుడప్పుడే కాదు ఇంకెప్పుడు సినిమా రంగంలోకి వచ్చే ఆలోచనలు ఉన్నాయా అనిపిస్తున్నాయి. ఓ పక్కేమో బాలకృష్ణ తన కొడుకుని వారసుడుగా సినిమా రంగంలోకి దించుతాను అంటూ డాంబికాలు పలుకుతుంటే మరి మోక్షజ్ఞ ఇవేమి పట్టకుండా ఇంత విపరీతంగా తయారయ్యాడంటే లావెక్కిపోయి చాలా వికారంగా ఉన్నాడు. మరి ఏది ఏమైనప్పటికీ మోక్షజ్ఞ హీరోగా పనికొస్తాడా లేదా అన్నది మనం డిసైడ్ చేయలేము కదా. తనను తాను ప్రూవ్ చేసుకుంటే మేబీ హీరోగా రావచ్చేమో, కానీ ఈ అవతారాల్లో మాత్రం ఇప్పుడప్పుడే సినిమాల్లో కనిపించకపోవచ్చు అని అంటున్నారు అంతా. మరి బాగా ఫిట్ గా ఉండడానికి ఎక్సర్సైజులు చేసి తగ్గి సిక్స్ ప్యాక్ తో వస్తే గాని ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.